ఎడ్ చెప్తా చూద్దాం. మేము ఉత్తరాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి ప్రజాప్రతినిధులుగా వెళ్తే మా కార్ల మీద రాళ్ళేస్తో లేదా కర్రలతో అద్దాలు పగలగొడుతో ఏమొస్తుంది? కాబట్టి మేము కనుక మంచితనం అనేది పక్కన పెట్టి మేము కనుక మీరు చేసిన తప్పుకి ఇదే ప్రకారం కనుక రివెంజ్ తీర్చుకోవాలంటే వీళ్ళెవ్వరు కూడా కనిపించరు. కాబట్టి పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ ఎలా చేయాలో అలా చేయండి. మీరు ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు ఉత్తరాంధ్రకి మాకు పరిపాలనా కేంద్రం వద్దు, మాకు అమరావతి చాలని మీరు ప్రజల్లోకి వెళ్ళండి. ప్రజలు మిమ్మల్ని ఆహ్వానిస్తే ఓకే, కానీ మిమ్మల్ని ప్రజలు ప్రతి చోట తిరస్కరిస్తున్నారు, ప్రతి చోట తరిమి కొడుతుంటే వాళ్ళని ఏం చేయలేక మా మీద పడేవాళ్ళ ఎంతవరకు కరెక్ట్? నాకు అమ్మాయిలకి పవన్ కళ్యాణ్ ఫోటోలు తీస్తామని చెప్పి ఆ జనసేనలో ఉండేవాళ్ళు ఎలా అమ్మాయిల్ని మోసం చేస్తున్నారు, ఎలా డమ్మి ఫోన్లు అమ్మేసి ఎలా మోసం చేస్తున్నారు, ఎలా దొంగతనాలు చేస్తున్నారు రౌడీలు పిల్ల మొక్కులు వీళ్ళందరినీ చూసుకొని ఈయన రెచ్చిపోతున్నాడు. కానీ ఈయన బలం ఏంటో మొన్న ఎలక్షన్స్లోనే అర్థమైపోయింది కదా 2019లో. కాబట్టి వీలుంటే షూటింగ్స్ చేసుకోండి, అంతేగాని ప్రాంతాల మధ్య చిచ్చుబట్టి ప్రజల మీద దాడి చేస్తే మాత్రం బాగుండదు. ఎక్సర్సైజ్ ప్రజలందరూ కూడా పరిపాలన రాజధాని వైజాగ్లో కావాలి అని బలంగా కోరుకుంటున్నారని అర్థమైంది. కాబట్టి ప్రజల్ని ఏం చేయలేక ఈరోజు మా మీద దాడులు చేసి ఆ ఇష్యూని డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ ఎవరు డైవర్ట్ అయ్యే పరిస్థితి లేదు. పొద్దు నుంచి ప్రజలు టీవీల ముందు కూర్చొని చూస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా టీవీల నుంచి చూసేవాళ్ళు కూడా వేలల్లో లక్షల్లో ఉన్నారు. సో ఈ యొక్క నినాదం ఏదైతే మూడు రాజధానులు వికేంద్రీకరణ దీనికి మద్దతుగా ప్రజలంతా ఉన్నారు కాబట్టి ఏం చేయలేక ఈ విధంగా పిచ్చి చేస్తున్నారు. ఖచ్చితంగా వీడియోలు ఫోటోలు అన్నీ వచ్చాయి, సీసీ కెమెరా ఫుటేజ్. ఎవడెవడు తప్పు చేస్తున్నాడో ఒక్కరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు.